ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స, చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐడియం. నా పేరు జకీర్. తెలంగాణలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఎవరికి ఎన్ని టికెట్లు వస్తాయనేది ఒక చర్చ, బీఆర్ఎస్కు ఎన్ని వస్తాయనేది ఇంకొక చర్చ. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ డిసైడింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. అంటే ఎవరికి ఎన్ని సీట్లు రావాలి అనేది బీఆర్ఎస్ డిసైడ్ చేస్తుందా, బీఆర్ఎస్ ఓటర్లు డిసైడ్ చేసే అవకాశం ఉందా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీని కారణం ఏంటంటే, ఒకటి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్ట్గా ఆయన బస్సు యాత్ర ప్రారంభించడం, వారం రోజుల పాటు కొనసాగడం, ఈలోగా సరే ఆయన గతంలో గత నెలలో సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలు ఎవరినో దూషించినట్టుగానో అవమానించినట్టుగానో లేదా ఇంకొక రకంగా మొత్తం మీద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటాం కదా, ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకంగా ఉన్నాయని, నిబంధనావళిని ఉల్లంఘించారనే కారణంతో ఎన్నికల కమిషన్ కేసీఆర్ను 2 రోజుల పాటు ప్రచారాన్ని ఆపివేయాల్సిందిగా ఆదేశించింది, అంటే నిషేధించింది. 2 డేస్ ఆయనను 48 అవర్స్ నిషేధించింది. రైట్, ఇప్పుడు ఇక భారం అంతా కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు, కేటీఆర్ మీదనే ప్రచార భారం పడినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఈ 48 అవర్స్, ఆ తర్వాత 45 గంటల తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రచార సభలు ఉంటాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో, నేను ఇంతకుముందు చెప్పాను, తెలంగాణలో కేసీఆర్ బయటకు రావడం, మీడియాతో మాట్లాడడం, ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడం, బస్సు యాత్రకు ముందున్న పరిస్థితికి ఆ తర్వాత పరిస్థితికి మధ్య మనకు ఒక స్పష్టమైన తేడా కూడా కనిపిస్తోంది. బీఆర్ఎస్ షెడ్యూల్లో ఒక ఉత్తేజం అయితే కనిపిస్తోంది. ఇది ఎవరు కాదన్నా అవునన్న ఫ్యాక్ట్. అసలు బీఆర్ఎస్ ఉనికి కోల్పోయే అవకాశం ఉంది. అండ్ ఇక ఆ పార్టీ మనుగడ కష్టం అనుకున్న దశ నుంచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కనీసం 7-8 స్థానాల్లో గట్టి పోటీనిచ్చే పరిస్థితిలో ఉంది. 3-4 స్థానాలు గెలుచుకునే అవకాశాలని కూడా మనం తోసిపుచ్చలేం. సో మనం మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే, అక్కడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి తరపున అన్నీ తానే అయి మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తున్నాడు. మొత్తం వెంకటరామిరెడ్డి గారికి సంబంధించిన ప్రచార బాధ్యతలు తన భుజం మీద వేసుకొని హరీష్ రావు ప్రచారం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సరే, ఒక సభలో, అంటే మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో హరీష్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అబద్ధాలకు మద్దతు ఇచ్చినట్టయితే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, అమ్మా తాత అంతా కేసీఆర్ కోటేస్తున్నారు అని మేము 4 వేలు ఇస్తాము అన్నాం. జర గరుగు చూపిరా, పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా పెన్షన్? డిసెంబర్ 9 నాడు పెట్టామా 2006 ఇందిరామ్మ రాజ్యం వచ్చే మీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు అనుకున్న పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పండి, మనవర్ వచ్చి మీ కాళ్ళు వచ్చి పెట్రోల్కు 500 రూపాయలు ఇచ్చామని. మనమే కాళ్ళు వస్తుందా 4000? అదే అవ్వా, మరి పుల్లం 4000 కాంగ్రెస్ కోటి, 6000 కాలుకు వెంకటరామిరెడ్డి కోటి. అవ్వ తాతలను అక్క జల్లలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలా ఒక్క? మళ్ళా కూడా మీరు కాంగ్రెస్ కోటేసిన అనుకో అబద్ధాలకు మాజీ మంత్రి హరీష్ రావు చాలా క్యాలిక్యులేటెడ్గా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అటాక్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా మెటిక్యులస్గా అంటాం మనం. అంటే పిన్ పాయింటింగ్గా, ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, పెన్షన్స్ ఉన్నాయి 2000 రూపాయలు ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. అయితే దాన్ని మేము 4000 చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది మన ఇప్పుడు మనం చూసిన దాంట్లో మన ఎవరు హరీష్ రావు గారు దాన్ని ప్రదర్శించారు. అంటే రేవంత్ రెడ్డి కామెంట్, అంటే రేవంత్ రెడ్డి బైట్, ఆయన వాయిస్ మనకు వినిపించాడు. అది 4000 రూపీస్ వచ్చాయా అని ఆయన అడిగాడు.
ఎవరు? హరీష్ గారు ప్రజలను ఉద్దేశించి అడిగాడు. రావడం లేదని మహిళలు చెప్తున్నారు. ఇక్కడ ఏ అంటే ఇక్కడ హరీష్ రావు ప్లాన్ ఏంటంటే, ఆయన చెప్తున్నారు, ఓపెన్ చెప్తున్నారు, 4,000 రూపాయలు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మాకు అభ్యంతరం లేదు. 4,000 రూపాయలు రాకపోతే మీరు బీఆర్ఎస్కి వేయండి అని చెప్తున్నాను ఆయన. అంటే కొన్ని పాయింట్స్ ఎట్లా ఉంటాయంటే, ఎన్నికల ప్రచారంలో చాలా డైరెక్ట్గా వాళ్లకు సూటిగా తాకే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళలో ఒక రకమైన ఉద్వేగాన్ని రగిలించడం కానీ, లేకపోతే తమకు అన్యాయం జరిగింది అనే విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేటట్టు చాలా ఈజీ లాంగ్వేజ్లో చెప్పడం కానీ, ఇది చాలా తక్కువ మందికి స్కిల్ ఉంటుంది. సో మాజీ మంత్రి హరీష్ రావు కూడా వెంకటరామిరెడ్డిని గెలిపించడానికి అహోరాత్రులు ప్రయత్నిస్తున్నారు అండ్ నిర్విరామంగా ప్రచారం చేస్తున్నారు. అండ్ ఇటువంటి పాయింట్స్ అంటే కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పడవేయాలి. ఇప్పుడు అక్కడ ఏంటంటే త్రిముఖ పోటీ జరుగుతోంది. మెదక్ పార్లమెంట్లో త్రిముఖ పోటీ జరుగుతోంది మెదక్లో. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్న దాంట్లో నంబర్ వన్గా ఉన్న విషయం మనందరికీ తెలుసు, పక్కాగా గెలుస్తుందని బీఆర్ఎస్ చెబుతోంది. మెదక్తో పాటు ఇంకొక 3-4 కాన్స్టిట్యూన్సీస్లో కూడా గెలిచే అవకాశాలు కొట్టిపారేయలేమని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. సరే, ఎన్నికల నాటికి పరిస్థితులు ఎట్లా మారుతాయి ఏంటి అనేది పక్కన పెడితే, మెదక్ పార్లమెంటు విషయానికి వచ్చే వరకు బలాబలాల్లో ఇప్పుడు బీజేపీ ఉంది. అక్కడ ఆయన కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. బీజేపీ ఉంది, కాంగ్రెస్ బీజేపీ నుంచి రఘునందనరావు పోటీ చేస్తున్నాడు అండ్ కాంగ్రెస్ నుంచి నీలం మధు. ఓకే, రఘునందనరావు కాంగ్రెస్ నుంచి నీలం మధు అండ్ బీఆర్ఎస్ నుంచి, నేను చెప్పాను కదా, బీఆర్ఎస్ నుంచి ఎవరు, వెంకటరామిరెడ్డి. అంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు అండ్ ఇదివరకు ఆయన సిద్దిపేట కలెక్టర్గా కూడా పనిచేశాడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఓకే, బీఆర్ఎస్ తరఫున ఆయన పోటీ చేస్తున్నాడు. సో వెంకటరామిరెడ్డికి, రఘునందనరావుకు, నీలం మధు, ఈ మూడు పార్టీల మధ్య ఓరావారి పోరాటం అయితే ఉంది. కానీ యాజ్ ఆన్ టుడే మెదక్లో ట్రెండ్స్ మారుతున్నాయి. దానికి బీజేపీకి బాగా అనుకూలమైన వాతావరణం ఉంది అనుకుంటున్న దశ నుంచి బీఆర్ఎస్ పార్టీ గడిచిన ఒక 15 రోజుల నుంచి అనుకుంటా, ఇంచుమించు చాలా స్వింగ్ కనిపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నమ్ముతున్నారు. అంటే అటువంటి ఇన్పుట్స్ కూడా మనకు మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అందుతున్నాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీను డిఫెన్స్లో పెట్టే ప్రచారం, అది కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ రఘునందనరావు అంటే అక్కడ పోటీలో, ఈ త్రిముఖ పోటీలో ఎవరో ఒకళ్ళు థర్డ్ ప్లేస్కి వెళ్ళాలి. థర్డ్ ప్లేస్కు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వెళ్ళే పరిస్థితి ఉంటే బిట్వీన్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది. సో బీజేపీ అయితే థర్డ్ ప్లేస్ వెళ్ళే ఛాన్సెస్ లేదు. బీఆర్ఎస్కు ఆల్రెడీ మెదక్ దాంట్లో అంటే ఆ టెరైన్లో బాగా గట్టి పట్టు ఉంటుంది కనుక, మెదక్ జిల్లా మొదటి కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి సపోర్ట్గా ఉంది కనుక, అందులో మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ప్రచార శైలి అండ్ పోల్ మేనేజ్మెంట్ స్కిల్సు వీటన్నిటి దృష్ట్యా అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందంజలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. అంటే అప్పర్ హ్యాండ్ పైచే సాధిస్తున్నట్టుగా, ఆధిక్యం సాధిస్తున్నట్టుగా కనబడుతోంది. సరే, ఈ 10-11 రోజుల్లో జరిగే పరిణామాలు, బలాబలాల్లో ఏమైనా అనూహ్యమైన మార్పులు వస్తే చెప్పలేం, కానీ యాజ్ ఆన్ టుడే పోటీ అనేది బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య కేంద్రీకృతమై ఉన్నట్టుగా కనబడుతోంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 3-4% పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా కూడా మనకు ఇన్పుట్స్ అందుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.